वनपर्ति जिला पेब्बेरु मुनिसिपल केंद्रंलो उन्न अय्यप्प स्वामी आलयंलो गुर्तु तेलियनि दुंडगुलु विग्रहालनु ध्वंसं चेशारु। ఈ సంఘటన చూసిన ఆలయ వర్కర్ వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు। కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామస్వామి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను పరిశీలించారు। విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు పెబ్బేర్లోని సుభాష్ చౌరస్తా వద్దకు చేరుకొని పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు। విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। కాగా పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు। ఆయన కూడా పెబ్బేరు హిందూ ఆలయాలపై ఈ సంఘటనలు జరగడం మూడోసారి, పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని హిందూ సంఘాల నాయకులు తెలిపారు। దుండగులను పట్టుకుంటామని హిందూ సంఘాల నాయకులకు పోలీసులు హామీ ఇచ్చారు। ఘటన స్థలాన్ని ఎస్పీ డిఎస్పీ సిఐ పరిశీలించారు। హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఇది ఖండించదగిన విషయం కాబట్టి భారతీయ హిందువులందరూ ఐకమత్యంగా ఉంటేనే ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో ఆ దుండగులకు సరైన శిక్ష విధించాలి। ఈ యొక్క పోలీసు వారు కూడా చాలా వరకు మీ యొక్క గస్తీలను పెంచి పెబ్బేర్లో చాలా మంది చాలా రకాలుగా అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడతా ఉన్నారు। కాబట్టి ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు గస్తీ కార్యక్రమాలు తక్కువగా ఉన్నాయి। కాబట్టి పోలీస్ వారు సీరియస్ గా ఈ విషయం మీద ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని కోరుతూ కాబట్టి వెంటనే కేసులపై చర్య తీసుకోవాలి। గతంలో జరిగినటువంటి దేవాలయాల సంఘటన కూడా ప్రతిదానికి పోలీస్ శాఖ రెస్పాండెంట్ తగిన చర్యలు తీసుకోవాలి కదా, నేను హెచ్చరిస్తా ఉన్నా। సహనాన్ని కోరుకోలేదు, మా యొక్క సహనాన్ని తిరిగి చర్యగా లేకపోతే చేతగాని తనంగా మీరు భావిస్తే మా యొక్క ఆగ్రహానికి మీరు బలికాక తప్పదని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క వెంటనే గతంలో ఎన్నో గతంలో చేసినటువంటి పదకొండు అనంతరం బల్లారాక పూచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పదకొండు తరం తర్వాత కొందరు దుండగులు ఈ యొక్క మన యొక్క దేవాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో గణపతిని మరియు మాంగళపురం మంజుమాతాదేవి విగ్రహాన్ని అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూలవడం జరిగింది, మొత్తం చేయడం జరిగింది। కాబట్టి అంటే యొక్క ఎవరిది చేసిందో వాళ్ళ దుండగులందరినీ కూడా ఇద్దరే కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాం। ఈ ధర్నా అనంతరం మనం అందరం కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి మన యొక్క విడుదల పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంది। కాబట్టి అందరూ కూడా ధర్నానంతరం అక్కడ పోయి అక్కడి మన యొక్క విడుదల పత్రాన్ని కూడా ఇస్తామని చెప్తున్నాం। అంటే ఈనాడు అయ్యప్ప గుడిలో పని కట్టుకొని టెక్నికల్ గా ఆ మూడు విగ్రహాలను ఒక అంటే వాడు ఏదో విధంగా ఉన్మాది చేసిన పని కాదు, పని కట్టుకొని చేసిన పని కాబట్టి అటువంటి వ్యక్తులు ఏవైతే దోషం చేయడం మాకు గుర్తించకపోతే రేపు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి। ఇటువంటి వారు మళ్ళీ మళ్ళీ చేస్తారు, మనందరికీ ఇది ఉద్యోగ కార్యక్రమం చేస్తుంది। అంటే హిందూ ధర్మం అంటే అదేదో మతంగా చిత్రీకరించే భవనాలు అంటున్నారు। ఈరోజు విగ్రహాలను ధ్వంసం చేసి హిందువులను ధర్మాన్ని మరియు మతాన్ని స్వీకరించి హిందూ ఉగ్రవాదులుగా తయారయ్యి దాడులు చేసే విధంగా మమ్మల్ని హెచ్చరించడంగా మేము భావిస్తున్నాము। ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు గ్రామీణులు అందరూ మనమందరం సమయం పాటించాలి, పెద్దలు మేము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి పోలీసు శాఖను చూడడం జరిగింది। అదేవిధంగా